ఏంటి ఆ పాదయాత్ర అంటే? సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతి ఊరు సావధానంగా ప్రజల కష్ట సుఖాలని పంచుకుంటూ ఆలకిస్తూ ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ ముందుకు సాగుతుంటారు. ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకులం అని మొదలుపెట్టిన ఈ యాత్ర బహిరంగ సభ ఉన్న చోట సభ పెడతాం, జనాన్ని పోగేయటం, డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు, జనాన్ని పోగేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువకులం అంట, ఈయనేమో నవయువకుడు అంట, సాయంత్రం 5 అయితే కానీ బస్సులోంచి బయటికి రాడంట. ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు. సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈయన లెగుస్తాడు. ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చి ఏంటి అంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు. ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు, బస్ దిగి బయలుదేరాడండి, పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు. మళ్ళీ రాత్రి 10 ఇంటికి ఎక్కడున్నాడంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు. ఇదేంటే ఇక అప్పుడే పడమటన్నారు 5 ఇంటికి అప్పుడే ఏలూరు ఏంటే ఏంటి ఏం చేస్తున్నాడు అసలు? పాదయాత్ర మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి. తెల్లారేపటికి అక్కడ మామూలుగా ఏలూరులో ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు. పొద్దున్న అంటే ఏలూరులో పడుకుని పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం. సాయంత్రం 5 ఇంటికి ఏలూరులో బహిరంగ సభ. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు పనికి రావట్లేదు పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగళం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర. అది పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇక్కడుంటాడు, ఎక్కడి నుంచి అక్కడుంటాడు, అక్కడి నుంచి అక్కడుంటాడు, ఉరుక్కుంటా పరుగు మనకు అర్థం కాదు. ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకట పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పుడు కంటే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువకళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల, అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో ఏంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. ఏ అదే యాత్ర, ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించటానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? ఏ అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది. నడవాలి కదా, నడక నడవల. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం. ఈ యువకళమని అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటి నడిచారు. బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని. ఏమండి
ఎక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో 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 ఏంటి అక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడేంటి అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లా జిల్లాలు జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటాడు. అంటే మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది. ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు, గాజువాకుతో మూత వేశారు, గాజువాకుతో మూత వేసి ముగింపు సాగు ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట. ఇదే గాజువాకుతో మూత ఏంటి, భోగాపురంలో సభ ఏంటి, ఏంటి అయిపోయిందంటే యువకళం కాదంట, అది నవశకం అంట. మొదలెట్టినప్పుడేమో యువకళం, మూసిందేమో నవశాఖ అంట, మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో. అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన, సినిమా బ్లాక్ బస్టర్, సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈయన సినిమా తీశాడంట. కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట. 100కి 100% అది అట్రప్లాప్ సినిమా. వెనకటికి ఒక సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు, రిలీజ్ అవ్వగానే వారం రోజులకు 10 రోజులకు సినిమాలు వేసిపోగానే 50వ రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు, ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు. మళ్ళీ 100వ రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి 100 రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు, వెంటనే 100 రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు. అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు. ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు, తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే, సున్నా సాధించింది. ఒక అట్టర్ప్లాప్ చంద్రబాబు నాయుడు పాప సొమ్ముతో ఒక అట్టర్ప్లాప్ సినిమా తీయటం జరిగింది. చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు. అట్టాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి పాపోత్సవం అవజేసి ఈ అట్టర్ప్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ అట్టర్ప్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు. ఆ పౌలకేంద్రాలు రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాట తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తారు, చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది, టీడీపీ కష్టాల్లో ఉంది, అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాము పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఏంటే కష్టాలు, ఏం కష్టాల్లో ఉంది టీడీపీ, ఏం కష్టాల్లో ఉంది? మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. 2022 మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు, ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు? అప్పుడేం జైలుకి వెళ్ళలేదే. మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను, ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు, బేరాలు ఆడుకోవటం. ఏతావాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు. అడిగి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు, బాగా మొత్తు విద్యార్థి ఒకటికి పిల్లోడికి, అడిగి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఆ 4 కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చునుంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఉంది, తెల్లగా ఉంటుంది ఆవు, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి, అంటే తెలిసింది ఆవు. నువ్వు ఏది చెప్పన్నా చెట్టు గురించి చెప్పమంటే చెట్టు ఇక్కడ ఉంది బయట, ఆ చెట్టు ఆకులు తింటే ఆవు ఉంది చెట్టు కింద, ఆవుకు 2 కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కథ అంట. పవన్ కళ్యాణ్కి చేతయింది ఏంటే అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి, చంద్రబాబు అధికారంలో ఉండాలి,
చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి చంద్రబాబు కోటేంటి అంటాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే WWF లాలూచి కుస్తీ, చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు. ఎందుకని జగన్ కోటేసేస్తారేమో, చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్ కేసేస్తారేమో, నాకేసేయండి నాకేసేయండి అంటాడు. జనం తిడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాగే పిచ్చి మాటలు మాట్లాడితే. మళ్ళీ మొదలెట్టారు, మళ్ళీ ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబుకి అధికారం ఇవ్వండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి, ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో